हेलो फ्रेंड्स वेलकम बैक टू द चैनल फ्रेंड्स एवरैते ना चैनल ने फर्स्ट टाइम चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडी अलागे वीडियो का नच्चिनट्लयिते शेयर चेसुकोनी लाइक चेसुकोंडी एंदुकु नच्चलेदनेदि कूडा मी कमेंट सेक्शन लो तेलियजेयंडी मरी टापिक लो वेल्लिपोदामा इप्पुडु उंडे प्रेजेंट सिचुएशन्स लो ई क्राइसिस सिचुएशन्स लो चाला मंदी फैमिलीस इंडिविजुअल गा कावच्चु फैमिलीस कावच्चु रुचिनी अलागे वाळ्ळ स्मेल नी कोल्पोतू उंटारु సో ఇలా కోల్పోవడం వల్ల చాలామంది ప్యానిక్ అటాక్ అయిపోయి వాళ్ళందరూ కూడా చాలా సైకలాజికల్గా డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళటం జరుగుతుంది. యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా నేను నా అనుభవాల్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ప్రజెంటేషన్ చేస్తున్నాను. సో రుచి అలాగే వాసన కోల్పోయిన వాళ్ళు ఈ కోవిడ్ వైరస్ వల్లే అని చెప్పేసి చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ఇప్పుడుండే సిచ్యువేషన్ పాండమిక్గా మనం ఈ వైరస్తో పోరాడుతున్నప్పటికీ కూడా చాలామంది కూడా అదర్ డిసీజెస్ వల్ల కూడా ఎవరైతే సైనస్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు కూడా ఈ నాజల్ స్టఫింగ్ అనేది వచ్చేసి స్మెల్ అలాగే కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే క్యాన్సరస్తో బాధపడుతున్నారో ఈ రేడియేషన్ థెరపీ వల్ల కూడా వాళ్ళు ఈస్టర్న్ స్మెల్ని కోల్పోతున్నారు. సో బేసికల్గా ఈ టేస్ట్ అండ్ స్మెల్ ఎలా రీగెయిన్ చేసుకోవాలా, అసలు దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్న మెకానిజం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆల్ఫాక్టరీ ఎపిథీలియం మీద ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వైరస్ని తీసుకున్నట్లయితే ఈ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం మీద ఈ వైరస్ అనేది ఒక బెడ్లాగా ఏర్పరచుకొని అక్కడే మల్టిపుల్ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఈ వైరస్ రిప్లికేషన్ జరగటం వలన అక్కడ ఉండే ఓపెన్లో ఆల్ఫాక్టరీ ఎపిథీలియం చుట్టూ ఉండే హోల్స్ కూడా అన్నీ కూడా మూసుకొని పోయి మనకి క్లోజ్ అయిపోయి స్మెల్ అనేది క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలాగే మనకి కొండ చిరునాళిక కొండనాళిక అంటారు కదా, అక్కడ సెట్ అయిపోయి ఆ బ్యాక్లో సెట్ అయిపోతుంది ఈ వైరస్ అనేది. అక్కడ కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిప్లికేషన్ జరిగి మనకి టేస్ట్ అండ్ స్మెల్ని కోల్పోయే సమస్య వస్తూ ఉంటుంది. మనకు ఒక గుడ్నెస్ ఏంటంటే ఈ వైరస్ వల్ల మనం కంప్లీట్గా మనం స్మెల్ టేస్ట్ అనేది కోల్పోము. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్లో చూసుకున్నట్లయితే 2-3 వీక్స్లో వాళ్ళు మళ్ళీ ఆ టేస్ట్ స్మెల్ని రీగెయిన్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనం ఎటువంటి భయాందోళన చెందన అవసరం లేదు, ఎటువంటి ప్యానిక్ అటాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తూ కొన్ని కొన్ని హోమ్ రెమెడీస్ని పాటిస్తున్నట్లయితే వితిన్ 2 వీక్స్లో, కొంతమంది అయితే కొన్ని వచ్చిన మేము చూస్తున్న కేసెస్లో చూస్తున్నట్లయితే 1 వీక్లో కూడా వాళ్ళు మళ్ళీ ఆ స్మెల్ అనేది రీగెయిన్ చేసుకుంటున్నారు. సో ఎటువంటి ప్యానిక్ అవసరం లేదు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. సో ఈ 1 వీక్లో ఎలా వాళ్ళు రీగెయిన్ చేస్తున్నారు, చిన్న చిన్న టిప్స్ని ఎలా ఏమేంటి అంటే, టిప్ 1, ఖచ్చితంగా మనం హాట్ వాటర్నే యూజ్ చేసుకోవాలి. హాట్ వాటర్ని తాగటం వలన మనకి రిఫ్రెష్నెస్ అనేది మనకి ముక్కులో నుంచి గొంతు వరకు యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనకు ముక్కు నుంచి స్టార్ట్ అవుతుంది. ముక్కు నుంచి మనకి బ్రాంకయల్స్ వరకు మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే హాట్ వాటర్ తాగుతామో ఒక ప్లెజెంట్నెస్, ఒక రిలాక్స్గా మనకి శ్వాస నా గ్రంథులు అనేవి ఓపెన్ అవుతాయి, స్టిమ్యులేట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ శ్వాస గ్రంథులు స్టిమ్యులేట్ అవునప్పుడు మనకి రిలాక్సేషన్గా మంచిగా గాలి అనేది పోతూ ఉంటుంది. సో ఆల్వేస్ టిప్ 1, డ్రింక్ హాట్ వాటర్ చెప్తున్నాను. హాట్ వాటర్ మనం క్రమేపీ తాగుతూ ఉంటే మనకి అది ఒక హ్యాబిట్గా మారిపోతుంది. సో చల్లనీళ్ళు దయచేసి ఐస్ క్రీమ్స్ ఇలా కూల్డ్ వాటర్ ఫ్రిడ్జరీ థింగ్స్ వీటన్నిటిని కూడా దయచేసి కొన్ని రోజుల పాటు అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఎప్పుడైతే మనం హాట్ వాటర్ని తీసుకుంటూ ఉంటామో మన మైండ్ రిఫ్రెష్మెంటే కాకుండా బాడీలో ఉండే ఈ డెడ్ సెల్స్ అన్నీ కూడా, ఎక్సెసివ్ ఫ్యాటీ డిపాజిషన్స్ కూడా తగ్గిపోయి బాడీ అనేది మనకి గుడ్ ఫిజికల్గానే కాకుండా మన మెటబాలిక్గా కూడా చాలా యూజ్ అవుతుంది హాట్ వాటర్. సో 1, హాట్ వాటర్. 2 వచ్చేసి స్టీమ్ ఇన్హలేషన్. ఈ స్టీమ్ ఇన్హలేషన్ చేసుకుంటూ ఉండటం వల్ల మనం దానిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మెషిన్స్ లేవు, ఇప్పుడు అవైలబుల్గా అన్ని మెడికల్ షాప్లో కూడా స్టీమ్ ఇన్హేలర్స్ అని చెప్పేసి మనకి ఒక డబ్బాలాగా, ప్లాస్టిక్ డబ్బాలాగా వస్తుంది,
అది కరెంట్లో కనెక్ట్ చేసుకుంటే మనకి ఆవిరి అనేది బాగా వస్తూ ఉంటుందన్నమాట. అలా తీసుకుని వాళ్ళు ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ఎలా అంటే హాట్ వాటర్ని బాగా బాయిల్ చేసిన వాటర్ని అందులో కార్బోల్ ప్లస్ అని చెప్పేసి గ్రీన్ కలర్ మెడిసిన్ మనకి మెడికల్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. స్టీమ్ ఇన్హలేషన్కి స్టీమ్ తీసుకోవాలి. ట్యూబ్స్ అదే రెసిపీల్స్ లాగా ఉంటాయన్నమాట, క్యాప్సిల్స్ లాగా. అవి తీసుకొని వాటర్లో వేయటం వలన అవి మెల్ట్ అయిపోయి దానిలో ఉంచి యూకలిప్టిక్స్ స్మెల్ అనేది మనకు వస్తుంది, కార్బోల్ ప్లస్ అంటారు. సో ఇది వేయటం వలన ఆవిరి అనేది బాగా మన ఫుల్ కూడా స్వెట్టింగ్ వచ్చేసి ఆవిరి పీల్చుకోవటం వల్ల మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. సో ఇలా బాగా డీప్ బ్రీతింగ్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఇలా చేయటం వలన బాగా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఆవిరి తీసుకోవటం వలన మనకి మంచి ఉపశమనం కలగటమే కాకుండా చక్కగా మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలా 3 టైమ్స్ బాగా ఇన్హలేషన్ చేస్తూ ఉండటం వలన, స్టీమ్ ఇన్హలేషన్ చేయటం వలన చక్కని మనకి రిఫ్రెష్మెంట్ అనేది దొరుకుతుంది. కార్బోల్ ప్లస్ లేని వాళ్ళు ఈ హాట్ వాటర్లో ఏం చేస్తారంటే కొంచెం కాస్త పసుపు లేదంటే లైట్గా సాల్ట్ కళ్ళుప్పు అంటారు కదా, ఉప్పు పసుపు వేసేసి బాగా ఆవిరి పీల్చుకోవటంలా, అలాగే లైట్గా జండు బామ్ అనేది మెంథాల్ ప్లస్ అలా వేసి ఆవిరి తీసుకోవటం వల్ల మంచి ఉపశమనం అనేది కలుగుతుంది. సో ఇలా మనం హాట్ వాటర్ తీసుకుంటూ, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటూ, అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ కొన్ని వాళ్ళు అనుభవించి అనుభవాలతో చెప్పిన విషయాలు ఏంటంటే మజ్జిగలో మనం నిమ్మకాయ పిండుకొని కూడా డైలీ 2 సార్లు తీసుకోవటం వల్ల కూడా మనకి స్మెల్ అనేది ఆటోమేటిక్గా గెయిన్ అవుతున్నామండి అని చెప్పేసి కొందరు చెప్పడం జరిగింది. అదైతే నా అనుభవం కాదు, నా అనుభవం వచ్చేసి హాట్ వాటర్ అండ్ స్టీమ్ ఇన్హలేషన్ ఈ 2 కూడా చాలా ఉపశమనం. వితిన్ 1 వీక్లో మనకి రీగెయిన్ స్మెల్ టేస్ట్ అనేది రీగెయిన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే బేసికల్గా మనం ఎక్సర్సైజెస్ డైలీ ఎక్సర్సైజెస్ అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ ఎక్సేల్ అండ్ ఇన్హేల్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అలా మనం 10 నిమిషాల పాటు ఎక్సర్సైజెస్ బ్రిస్కీ వాకింగ్ ఇవన్నీ కూడా, అలాగే కొంచెం చేంజెస్ ఫుడ్ చేంజెస్ చేసుకోవడం వలన, ఈ ఫుడ్ చేంజెస్ అంటే మనం ఎగ్ వైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్లో చూసుకున్నట్లయితే ఒక రోజుకి 4 ఎగ్ వైట్స్ తీసుకోవాలి. బాదాం అలాగే జీడిపప్పు, ఈ జీడిపప్పును కూడా తీసుకోవటం వల్ల మనకు ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది. ప్రోటీన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఇలా అన్నీ కూడా కొంచెం పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ మన ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ హాట్ వాటర్ని తాగుతూ స్టీమ్ ఇన్హలేషన్ పట్టుకుంటూ అలాగే లైట్గా మనం బాడీలో మూమెంట్స్ ఇచ్చుకుంటూ బేసికల్గా ఏమైతే హోమ్ మెడిసిన్స్ ఉంటాయో అవి కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి చక్కని ఫలితాలు అనేవి ఉంటుంది. అలాగే మనం వంట ఇంట్లోనే ఉండే వస్తువులతోనే మన ఇమ్యూనిటీ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చూసినట్లయితే కొన్ని వస్తువులు లైక్ హనీ, ఈ తేనె అనేది ఎర్లీ మార్నింగ్ లేచి హాట్ వాటర్లో ఒక గ్లాస్ నిండా తీసుకొని ఒక స్పూన్ ఆఫ్ హనీతో యాడ్ చేసుకొని తాగినట్లయితే చక్కని రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అలాగే ఇంట్లో వాడే అల్లం కావచ్చు, మిరియాలు కావచ్చు, పసుపు కావచ్చు, కర్పూరం కూడా మనం స్టీమ్ ఇన్హలేషన్లో పెట్టుకుని ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసి మనం స్టీమ్ తీసుకున్నట్లయితే చక్కని ఫలితం అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవటమే కాకుండా డైలీ ఇలా మనం చేసుకున్నట్లయితే మనం తిరిగి లాస్ అయిపోయిన స్మెల్ని టేస్ట్ని కూడా మనం ఈజీగా చాలా త్వరగా 1 వీక్ నుంచి 2 వారాల లోపలే మనం ఈ టేస్ట్ని స్మెల్ అనేది రీగెయిన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.